నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వాతంత్ర చేసుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క శీఘ్రంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మరియు 1-2 స్థానాలకి అభివృద్ధిలో 1-2 స్థానాలు కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి పాకడం జరిగింది. దానివల్ల ఈ విధంగా మరి వాళ్ళు ఎప్పుడు మహానుభావులందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు మహాత్మా గాంధీ అంబేద్కర్ వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా కుమార్ అందరూ మరి కేటగిరి కేసు సంపాదించిన భారతదేశం యొక్క ఇది మరి పురోగతిలో కావాలంటే వాళ్ళ యొక్క అనుభవాలతో మనందరం కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కానీ అన్ని రకాల కార్మికులు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఇంకా దేశాన్ని అభివృద్ధి నెంబర్ 1 స్థానంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో చదవడానికి మనకే ఎక్కువ మానవ వనరులు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద విశ్లేషకులందరూ కూడా ఈ భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుందని మరి 15-20 సంవత్సరాలు కూడా మొత్తం ప్రపంచాన్ని నిర్దేశించే శక్తి మన ఒక భారతదేశానికి ఉంటుందనే మళ్ళీ చెప్తున్నారు. ఎందుకని మన అందరం కూడా మరి వాళ్ళు ఎంత సాధించిన దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి వాళ్ళ కళలను నిర్వహించడానికి అందరూ కూడా ముందుకు పోవాలి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు.